హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హంసేస్ వ్లాగ్స్. ముందర వ్లాగ్ చూసింటే మీకు ఈ వ్లాగ్ అయితే అర్థమవుతుంది అనమాట. ముందర వ్లాగ్ అయితే ఊరి గ్రామదేవతకి అయితే మొక్కుబడి అయితే చెల్లించుకున్నాము. నెక్స్ట్ డే అయితే పొలాల్లో పూజ అనేసుకుని అయితే చెప్పా కదా, నేను అమ్మ నాన్న అయితే బండి మీద అయితే వెళ్తున్నాము. అక్కడ పూజ అదంతా ఎలా చేస్తున్నామో ఏంటి అనేసుకుని అయితే ఈ వ్లాగ్లో చూసేసేయండి, ఎంజాయ్ చేయండి. ఎవరికి వెళ్ళి ఆ చివరిని కలిపిద్దాం పదమ్మా. ఇక్కడ కొయ్య వేస్తారా? కొయ్య అక్కడ వేస్తా, అక్కడ కలపలేట. ఆ చివరి తీకుడుమా. ఎంత పెద్ద కన్నమే, నీరు గట్టెలకి వెళ్ళిపోద్దాము. అక్కడ తీసిద్దుమా, చూడు ముళ్ళు గట్ట ఉంటే. ఈ చెట్లు అప్పుడే కొట్టరా అమ్మా. ఈ పక్కవి తీసి ఇంకో దగ్గర వేస్తే అవుతుందా? అలాగే తీ కెమెరా దగ్గర కిందకి, కిందకి దిక్క అక్కడి నుంచి అందుకో. అసలు ఇల్లి పైది ఇది పొట్టుడాలదే భాస్కర్ రావు గారి, అది రౌతోల్ది మడి ఈశ్వరరావు సిన్న అని కొనుక్కోండి. రౌత్ తిన్న తెస్తారా ఇల్లు ఇక్కడ పెట్టు. ఈ దగ్గరలోనే కదా మళ్ళా పొలం కూడా చూపించుతాను నీకు. మడి ఎన్నిసార్లు చూపించా నీ గొట్టలు గుర్తుపట్టుకోలేం. చీదే మొక్క కుంకుమ తెచ్చావా? ఏది ఇంకో పొలం చెప్పులు వేసుకున్నస్తే పడిపోతామమ్మా గ్యారంటీగా. ఓ నాయన ఊగిపోతానువే అంతే నోడు నిలబడతాను. లోకమాత కొడుకు మంచి తోట ఉంది, అందరూ కోడికి మేప కొన్న తీసుకుని వెళ్ళారు. ఫుల్ తినేసింది మనం, ఫుల్ మేపిస్తే ఇచ్చాము అందుకే తినలే. ఏది అక్కడి నుండి ఒకటి రెండు మూడు నాలుగోదిదా? పొలం సూప్కి వెళ్ళారు ఇటు పిన్న, పొలం సూప్కి వెళ్ళారా? మీరే గౌరీ? ఎవరికి గౌరీక? అయ్యా మనం ఇందాక పొలం నుండి వచ్చినప్పుడు వెళ్తాను. కరివేపాకు తీయడానికి వెళ్తున్నాను అనమాట. ఇదంతా ప్లేస్ ఇలానే ఉంటుంది, మొత్తం మీద నుండి చెత్తలు గట్ట వేసేస్తారనమాట. పైనుండి ఎప్పుడు చూపిస్తాను కదా ఇదిగోండి. అయినా అంతకు లేదు, ఎవరో దూస్తున్నట్టున్నారు కరివేపాకు.
మా అన్నయ్య అయితే కరేపాకు తీయమని చెప్పాడు. ఎలాగారలా తెలియదు నాకు, బట్ ఏర్దాం. చెవిట్లోనివి అన్నీ పీకేశాను. ఎలాగ ఏరుతారా లేదా జనరల్ రబ్బలు తీస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. తిడతారని ఎలాగే ఏరుతున్నాను మా చెట్టు, కాకపోతే ఇలా తింపుతున్నానని తిడతారని. ఇదంతా పురుగు పట్టేసింది, పురుగు పట్టకుండా అదేం చేయాలనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి కరేపాకు ఏరేసాను, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ కరేపాకును చూసారంటే ఇంకా అందరూ అడుగుతారనమాట. ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటి అనేసి కొన్ని అయితే కామెంట్ చేయండి. నాకైతే బాగా తీసాను అనిపిస్తుంది, బట్ అన్నీ వాళ్ళు ఎవరు రాలేదు కదా, కొంచెం డల్గా ఉన్నట్టు ఉందన్నమాట. ఈ వారాలు అనేది ఎప్పుడు రారు, కాకపోతే వస్తే బాగుండేది. ఇదిగోండి మళ్ళీ చెవిటిలోనే అయితే పెట్టేశాను. అండ్ ఈ దసరాకి అయితే అన్నీ అలా వస్తారు, వాళ్ళతో కూడా చాలా బ్లాగ్స్ వస్తాయి. అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట అన్నీ వాళ్ళ పిల్లల కోసం. అండ్ ఇప్పుడైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటనిస్తుంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.